హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. రఘురామ కామెంట్స్ రచ్చ. ఈసారి టీడీపీకి రెబల్ అవుతారా? ఏపీలో రఘురామకృష్ణరాజు పేరు చెప్పగానే గుర్తుకొచ్చేవి వైసీపీ ప్రభుత్వంలో స్వపక్షంలో విపక్షంగా మారి ఆయన విసిరిన సెటైర్లు, అధినేత జగన్పై చేసిన పోరాటం, అందులో పోలీస్ కస్టడీలో హింస, కోర్టు కేసులు ఇవే. ఇప్పుడు టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఆయన తన శైలిని మార్చుకోలేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్లో ఆయన చేసిన వ్యాఖ్యల వల్లే. సహజంగా ఫిల్టర్ లేకుండా మాట్లాడతారనే పేరున్న రఘురామకృష్ణరాజు తనకి కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కకపోవడంపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. మంత్రి పదవి అన్ని కులాలకు ఇవ్వలేరు. చంద్రబాబు భయపడే కులాలు కొన్ని ఉంటాయి, నచ్చని కులాలు కూడా ఉండొచ్చు. భయపడే కులాలకు ఎక్కువ పదవులు ఇచ్చి నచ్చని కులాన్ని పక్కన పెట్టొచ్చని రఘురామ చెప్పుకొచ్చారు. బ్రాహ్మణ కులం నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని, క్షత్రియ కులంలో 6-7 ఎమ్మెల్యేలు గెలిచినా ఇవ్వలేదని రఘురామ కామెంట్స్పై ఇప్పుడు టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. రఘురామ గతంలోనూ వైసీపీ ప్రభుత్వంలో రెబల్గా ఉన్నారని కొందరు అంటుంటే, మరికొందరు అంత తొందర ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఎక్కడ ఉన్నా వైఖరి మాత్రం మారదని ఇంకొందరు విమర్శిస్తున్నారు. ఆయన ప్రత్యర్థులైతే ఏకంగా సీఎం చంద్రబాబు తనకు నచ్చని కులాన్ని తొక్కేస్తారంటూ విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. తొలుత స్పీకర్ లేదా మంత్రి పదవి ఆశించిన ఆయన ఏదీ దక్కకపోవడంపై అసంతృప్తితోనే ఇలా వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఏది ఏమైనా రఘురామ వ్యాఖ్యల వేడి ఇప్పుడు టీడీపీ అధిష్టానాన్ని తాకుతోంది.